సబ్స్క్రైబ్ టు హారికా చందు బ్లాగ్స్. హారికా చందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ మనం అందరం ఒకే ఛానల్ దీని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు హారికా చందు బ్లాగ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసి ఉంటారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హారికా చందు బ్లాగ్స్. సబ్స్క్రైబ్ టు హారికా చందు బ్లాగ్స్. తెలుసు మాకు. బాగున్నారా? అవునా? హారికా చందు లాస్ట్ ఫాలో అవుతూ అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. బాగా చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు వ్లాగ్స్. అందరూ యూట్యూబ్లో అవార్డు ఫంక్షన్కి సంబంధించిన ఫుల్ వీడియోస్ అంటే కంప్లీట్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఎవ్రీథింగ్ రిలీజ్ చేశారు. నేను ఒక్కదానే అనుకుంటా ఇంత లేట్గా రిలీజ్ చేసేది. అసలు రిలీజ్ చేస్తానా చేయనా అని కూడా అనిపించింది మధ్యలో అయితే నాకు. నేను ఇంతే అండి, చాలా వరకు ఫెస్టివల్స్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ ట్రిప్ వీడియోస్ కానీ ఒక్కసారి అలా పెండింగ్ పడిపోయాయి అంటే ఇంకా మళ్ళీ రీఎడిట్ చేయడానికి నాకు అస్సలు ఇంట్రెస్ట్ అనిపించదు. లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళిన వీడియోస్ కూడా అంతే అనమాట. ఇప్పుడు దగ్గర దగ్గర 10 మంత్స్ 1 ఇయర్గా వస్తుంది చెప్పాలంటే, అవి అలాగే ఉండిపోయాయి. స్టిల్ ఇంకా నేను ఎడిట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. ఇది కూడా అలాగే జాతీయం అయిపోతుందేమో అనుకున్నాను. బట్ ఈరోజు ఇంకా బ్లాగ్స్ పట్టుగా చాలా రోజులు అవుతుంది కదా, కంప్లీట్గా షాపింగ్ కాన్సెప్టే అవుతుంది. సరే, ఒక బ్లాగ్ రిలీజ్ చేద్దాము అనిపించి ఇది ఎడిట్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే మనం ఒక అవార్డు ఫంక్షన్కి వెళ్తున్నాము. అవార్డు వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. జస్ట్ మనమైతే నామినేట్ చేసుకున్నాం అంతే అనమాట మన ఛానల్ని. సో వెళ్ళేప్పుడు ఈ కలర్ శారీ ప్రిఫర్ చేశాను. ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను. మంచి లైలాక్ షేడ్కి పర్పుల్ మిక్స్డ్లో వస్తుంది అనమాట శారీ అంతా కూడా. సో ఈ శారీకి ఇలా సింపుల్ బ్యాంగిల్స్ అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్తో చాలా సింపుల్గా రెడీ అయ్యాను ఈ అవార్డు ఫంక్షన్కి అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు, ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. శారీ, జ్యువెలరీ, మ్యాచింగ్స్ ఎవ్రీథింగ్ తీసి అన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ సెట్ అయిపోయాయి, ఇంకా నేను రెడీ అవ్వడమే ఆలస్యం అనమాట. సో షాంపూ అయిపోయింది, అందుకని ఆర్డర్ చేశాను, వచ్చేసింది పార్సిల్ అయితే. మమాఎర్త్ నుంచి రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్ అండ్ సీరమ్ ఆర్డర్ చేసుకున్నానండి. సో ఈ షాంపూ వచ్చేసి మనకి 94% స్ట్రాంగర్ హెయిర్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. దీంట్లో రోజ్మెరీ అండ్ మేతి దన ఇవన్నీ కలిపి చేసిందనమాట. ఇది మన హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్రేకేజ్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ ఇది 100% సేఫ్, డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అవుతుంది. మమాఎర్త్ వచ్చేసి ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అండి. వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువగా ప్లాస్టిక్ని రీసైకిల్ అయితే చేస్తారు. 2025 కల్లా 1 మిలియన్ ప్లాంట్స్ నాటాలి అనేది వీళ్ళ ఏం అనమాట. మన మమాఎర్త్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మన ఆర్డర్ పైన ఒక ప్లాంట్ అయితే ప్లేస్ చేస్తారండి వీళ్ళు. సో దట్ మనం ఎన్విరాన్మెంట్కి కూడా ఎంత కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మమాఎర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్లో అవైలబుల్గా ఉంటాయి. మమాఎర్త్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి, మమాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకి లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి. సో ఇక్కడ నా కూపన్ కోడ్ ఇస్తున్నాను, HSC2024. ఇది నా కూపన్ కోడ్ ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి కనుక మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. మమాఎర్త్ షాంపూతో ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కండిషనర్ చూపిస్తున్నాను కదా, ఇలా కండిషనర్ అప్లై చేసుకోవాలండి. కండిషనర్ని అలాగే హెయిర్ పైన ఒక 2-3 మినిట్స్ వదిలేసి తర్వాత నార్మల్గా వాష్ చేసేసుకోవాలి. సో దట్ మన హెయిర్ మంచిగా సిల్కీగా అవుతుంది, ట్యాంగిల్ ఫ్రీ అవుతుంది. మెయిన్ అసలు ఏ మాత్రం చిక్కు పడదండి. కండిషనర్ యూజ్ చేసే అలవాటు చాలామందికి ఉండదు, బట్ కండిషనర్ మాత్రం తప్పకుండా యూజ్ చేయాలండి. ఆఫ్టర్ షాంపూ కండిషనర్ యూజ్ చేయడం అనేది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి. సో కండిషనర్ యూజ్ చేస్తే మన హెయిర్ మంచిగా స్మూత్గా సిల్కీగా బాగుంటుందన్నమాట, హెయిర్ లాస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు చాలామంది హెయిర్ గ్రోత్ కోసం సీరం యూజ్ చేస్తున్నారు కదండి, నేను మమాఎర్త్ నుంచి రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరం తెప్పించుకున్నాను. ఇది 95% ప్యూర్ రోజ్మెరీతో ప్రిపేర్ చేసింది, మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి. సో ఇది నార్మల్గా మన డ్రై హెయిర్ పైననే డైలీ ట్వైస్ కానీ వన్స్ కానీ అట్లా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ అవసరం లేదు, అంటే ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. 3 or 4 డ్రాప్స్ తీసేసుకొని డైరెక్ట్గా స్కాల్ప్కైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఫింగర్ టిప్స్కి యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా స్కాల్ప్ పైన రబ్ చేయాలన్నమాట. ఇది హెయిర్కి టచ్ అవ్వకుండా స్కాల్ప్కి పెట్టేసుకుంటే
సో మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి. సో ఈ 3 ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. ఫైనల్గా రెడీ అయిపోయి వచ్చేసానండి. శారీ చూసిన దానికన్నా కూడా కట్టుకుంటే బాగుంది అనిపించింది నాకు. ఈ శారీ వచ్చేసి రైజింగ్ స్టార్స్ కలెక్షన్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మీలో ఎవరికైనా శారీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి, లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. శారీ కట్టుకున్నాను, ఇంకా రెడీ అయిపోయాను, వెళ్ళాలి. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది, 11:00 ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈవెంట్ వచ్చేసి హైదరాబాద్లోని టీ హబ్లో జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ కూడా ఈ ఈవెంట్ అయితే జరిగింది, అందులో కూడా మన ఛానల్కి అవార్డు అయితే వచ్చింది. సో ఈ ఇయర్ వస్తుందా రాదా ఏంటి అనేది చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది నాకు. వెళ్దాం. సో టీ హబ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ టీ హబ్ దగ్గర ప్లస్ ఈ ఐకియా, ఈ రోడ్ అంతా చూస్తూ ఉంటే అసలు మనం ఇండియాలో ఉన్నామా లేదంటే ఫారెన్లో ఉన్నామా అనే ఫీల్ వస్తుంది. నైట్ టైం అయితే అసలు చాలా బాగుంటుంది వ్యూ అక్కడ, నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ వ్యూ నుంచి చూడడం. అండ్ చాలా మూవీస్లో కూడా హైదరాబాద్ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఆ వేని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ మూవీస్లో. అంతకుముందు అయితే హైదరాబాద్ అంటే చార్మినార్ మాత్రమే చూపించేవాళ్ళు మూవీస్లో, బట్ ఇప్పుడైతే ఈ వే చూపిస్తున్నారు. సో మొత్తానికి టీ హబ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వెహికల్ పార్క్ చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మన ఛానల్ని నామినేట్ చేసుకున్నప్పుడు మనకు ఒక క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తారనమాట. సో అది ఇక్కడ స్కాన్ చేసేసి మనకి ఇలా రిస్ట్ బ్యాండ్స్ అయితే వేస్తారు. మేము టీ హబ్కి రీచ్ అయ్యేసరికి 11:30, 11:45 అలా అయితే అయిందండి. లేట్ అయిపోయింది అనుకుంటూ ఉన్నాం మేము, కానీ లేట్ అవ్వలేదు, కరెక్ట్ టైంకి వచ్చాము మేము. మేము వచ్చిన తర్వాతనే జ్యోతి ప్రజ్వలన అయితే జరిగింది. దిల్రాజు గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. దిల్రాజు గారు, వాళ్ళ అబ్బాయి, ఇంకా చాలామంది వచ్చారు. అండ్ మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా వచ్చారు. సో వాళ్ళతో ఇక్కడ ఫస్ట్ అయితే జ్యోతి ప్రజ్వలన అయిపోయింది. ఇంకా తర్వాత అందరూ ఒక్కొక్కరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేవన్నీ కూడా చిన్న చిన్న స్పీచెస్ లాగా ఇచ్చారనమాట. ఈవెంట్ 11:30 అలా స్టార్ట్ అయిందండి, నైట్ 9 వరకు అట్లా జరిగిందనమాట. ఈ త్రూ అవుట్ ఈవెంట్ అంతా కూడా ఎక్కడ వచ్చిన క్రియేటర్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. దానికి స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ రాజమల్ల గారండి. సో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేది అండ్ ఈ అవార్డ్స్ ఫంక్షన్ అంతా కండక్ట్ చేసేది అనిల్ రాజమల్ల గారు. అది కూడా ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నారనమాట. అదేంటి అనేది ఈ వీడియోలోనే చెప్తాను నేను, వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. సో ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది 12:30, 1:00 ఆ టైంకి సుమ గారు కూడా వచ్చారన్నమాట. సో ఈ విధంగా ఈవెంట్కి వచ్చినటువంటి గెస్టులందరూ కూడా ఒక క్రియేటర్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అవన్నీ చెప్తూ, ప్లస్ వచ్చినటువంటి క్రియేటర్స్ని అప్రిషియేట్ చేస్తూ చాలా బాగా మాట్లాడారండి. అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే, మామూలుగా మనం బయట ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నామనుకోండి, మన వర్క్ ప్లేస్లో మనకి ఏదైనా జరిగితే మనం ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ ఈ సోషల్ మీడియా అంటే ఈ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవి తీసుకుంటే మనం ట్రోలింగ్కి గురైనా లేదంటే మన ఛానల్కి సంబంధించి, మన సోషల్ మీడియా అకౌంట్స్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మనం హ్యాపీగా వెళ్ళి అనిల్ రచమల్ల గారిని అంటే ఎన్నో ఫౌండేషన్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చండి. సో సైబర్ టీమ్తో వీళ్ళు టైప్ అయి ఉన్నారు.
సో క్రియేటర్స్కి సంబంధించి ఏం ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు ముందుండి సాల్వ్ చేస్తారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మనకేమైనా ప్రాబ్లం వస్తే ఒక పెద్ద దిక్కుగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒకటి లేకుండే అనమాట. సో ఇప్పుడు నా ఛానల్కి సంబంధించి ఏమైనా అయినా ఏదైనా కూడా వాళ్ళని మనం హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంకా అవార్డు విషయానికి వస్తే, సో ఇక్కడ ఒక 200+ పీపులే వచ్చారండి, క్రియేటర్స్ అందరూ కూడా. అందరూ కొంతమందికి అవార్డ్స్ వచ్చాయి, కొందరికి మెడల్స్ వచ్చాయి, అట్లా వచ్చాయన్నమాట. ఈ అవార్డ్ ఫంక్షన్కి రాని యూట్యూబర్స్ కూడా ఉన్నారండి. అంటే రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళు నామినేట్ చేసుకోకపోయి ఉండొచ్చు, లేదంటే నామినేట్ చేసుకున్నా సెలెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, ఇలా రకరకాల రీజన్స్ ఉండి ఉంటాయి. సో బెస్ట్ క్రియేటర్ ఎవరు, అంటే మనకు అవార్డ్ తీసుకునే అర్హత ఉందా అనే క్వశ్చన్ మనకి మనం చేసుకుంటే, సో ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరూ కూడా కొన్ని పాయింట్స్ చెప్పారండి. అంటే ఒక క్రియేటర్ ఎలా ఉండాలి అంటే, మనం చేసే వీడియోస్, అంటే ఫోన్ మన చేతిలో ఉంది కదా అని మనం ఏది పడితే అది తీసేసి, ఏది పడితే అది మాట్లాడేసి జనాల్ని బురిడి కొట్టించడం కానీ, లేదంటే జనాలని బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లించడం కానీ, లేనిపోని మూఢనమ్మకాల వైపు తొయ్యడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తూ రకరకాల క్రియేటర్స్ని మనం చూస్తూ ఉంటాము. సో అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక క్రియేటర్ ఎలా ఉండకూడదు అని చెప్పారో అందులో మనమైతే లేవండి, ఎలా ఉండాలని చెప్పారో అందులో మన ఛానల్ ఉంది. సో అవార్డు తీసుకోవడానికి మనకైతే అర్హత ఉంది. సో అవార్డు ఫంక్షన్కి రాకుండా ఉన్నవాళ్ళు కూడా, సో ఇలాంటివి అంటే లైక్ బెట్టింగ్ యాప్స్ కానీ ఇంకా చాలా ఉంటాయండి ప్రమోషన్స్, అంటే వాటి వల్ల కొందరు జీవితాలే నాశనం అయిపోతూ ఉంటాయి, ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకొని చనిపోవడం ఎన్నో చూస్తూ ఉంటాం మనం ఎవ్రీడే. సో అలాంటి వాటి వైపు మనం వెళ్లకుండా, నెగిటివిటీని మన ఛానల్లో స్ప్రెడ్ చేయకుండా ఉంటే మనకు అవార్డు వచ్చేసినట్టే అండి. అవార్డు తీసుకున్నా తీసుకోకుండా ఇంట్లో ఉన్నా కూడా మనకు అవార్డు వచ్చిన దాంతో సమానం అన్నమాట. సో నా విషయానికి వస్తే నాకైతే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. సో నాకున్న ఫాలోవర్స్కి, నాకు వచ్చే వ్యూవర్షిప్కి సంబంధం ఉన్నా లేకున్నా కూడా, నేను ఎక్కడ కనిపించినా నన్ను ఎంత ప్రేమగా వలకరిస్తారంటే సబ్స్క్రైబర్స్, మేబీ మీరు వేరే యూట్యూబర్స్ గురించి అయితే నాకు తెలియదు కానీ, నన్ను అయితే అసలు ఎంత బాగా ఓన్ చేసుకున్నారంటే నీకు అనిపించినప్పుడు 1 ఇయర్ బ్యాక్ తీసిన వీడియోస్, 3 ఇయర్స్ బ్యాక్ తీసిన వీడియోస్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో సబ్స్క్రైబర్స్ని మీట్ అయినప్పుడు, అండ్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మన కష్టాన్ని గుర్తించి మనకంటూ మీరు గ్రేట్ అని చెప్పించే ఏదైనా కూడా ఒక మాట అయినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది అవార్డు రావడం మన సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇంకా మన ఛానల్ విషయానికి వస్తే మాత్రం నాకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానని చెప్పాను కదా, ఎందుకంటే నేను ఇంతవరకు ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదండి, అండ్ ఒక్కటి కూడా జ్యోతిష్యంకి సంబంధించిన ప్రమోషన్ చేయలేదు. సో మామూలుగా చిన్న చిన్న షాప్ ప్రమోషన్స్ అవి ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అది కూడా ఎందుకంటే ఈ యూట్యూబ్లో వచ్చేటువంటి వ్యూస్తో పెద్దగా ఇన్కమ్ జనరేట్ అవ్వదన్నమాట. మనం ప్రతి ఒక్కరు కష్టపడేది కొంచెం మనీ సంపాదించుకోవడానికే కాబట్టి, సో అవి కూడా నాకు బాగా నచ్చిన షాప్స్, జెన్యున్గా అనిపించినవి అండ్ కొంచెం రీజనబుల్ రేట్స్ ఉన్నవి, అలాంటివే చేస్తూ ఉంటాను. కానీ నన్ను హైదరాబాద్లో ఒక 30-40 షాప్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారనుకోండి, దాంట్లో ఒక 10 లేదంటే 5 అలాంటివి కొన్ని మంచివి సెలెక్ట్ చేసుకొని మాత్రమే వెళ్తూ ఉంటాం అన్నమాట మేము. సో ఇంకా అది వదిలేస్తే నేనున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి, అంటే మా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కనుక ఏది వస్తే ఆ ప్రమోషన్ చేసే సిచ్యువేషన్లో నేను ఉన్నాను. అంటే ఇప్పుడు మామూలుగా మనము ఒక షాప్ ప్రమోషన్ చేసామనుకోండి, ఎంత అమౌంట్ అయితే ఇస్తారో, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ అమౌంట్ అనుకోండి, అదే ఒక మనం బెట్టింగ్ యాప్ చేసామనుకోండి, ఆ ఒక్క షాప్ ఇచ్చే అమౌంట్కి ఒక 10 రెట్లు ఎక్కువ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ప్రమోషన్ చేస్తే ఒక 10,000 ఇచ్చారనుకోండి, అదే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే 1 లాక్ ఇస్తారు. సో అలాంటప్పుడు మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్, మన ఇంట్లో బాగాలేనప్పుడు ఒక ప్రమోషన్ చేస్తే ఏముంది, 1 లక్ష రూపాయలు వచ్చేస్తాయి అలా అనుకుని ఎప్పుడు ప్రమోషన్ చేయలేదన్నమాట. చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నేను అసలు ప్రమోషన్ చేయలేదు. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు మీరు చూడొచ్చు. సో దానివల్లనే ఏమో సబ్స్క్రైబర్స్, నేను ఏ షాప్ చూపించినా లేదంటే ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ చూపించినా నేను చెప్పానంటే బ్లైండ్గా అలా కొనేస్తారండి. సో నేను షాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు మళ్ళీ ఆ షాప్కి వెళ్తూ ఉంటాను కదా, సో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఇంత ట్రస్ట్ చేస్తారు హారిక గారు, అసలు ముందే చెప్పకుండానే పేమెంట్ వేసేసి తర్వాత ప్రోడక్ట్ తీసుకుంటూ ఉంటారు, మీ మీద నమ్మకం అని చెప్తూ ఉంటారు, ఇలా అని చాలా షాప్స్ వాళ్ళు చెప్పారన్నమాట. సో ఆ ట్రస్ట్ నా మీద మా సబ్స్క్రైబర్స్కి ఉంది అంటే నేను అంత జెన్యున్గా ఉన్నాను. అంటే నేను ఏదైనా చూపించానంటే అది 100% జెన్యున్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితేనే చూపిస్తాను అనేది సబ్స్క్రైబర్స్కి అలా బ్రెయిన్లో ఉండిపోయిందనమాట. సో అది చాలు కదా, సక్సెస్ అక్కడే వచ్చేసింది. నాకు ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలని లేదు, వీడియో పెట్టగానే 1 లాక్ వ్యూస్ రావాలని అసలు లేదు. నేను మన ఛానల్లో చూపించే కంటెంట్ పాజిటివ్గా ఉండాలని ఎప్పుడూ చూసుకుంటానండి. నేను చూపించే షాపింగ్ వీడియోస్ కానీ లేదంటే ఇంట్లో ఏదైనా డైలీ బ్లాగ్స్ కానీ, ఫెస్టివల్స్ పూజలు మాత్రమే చేస్తాను. అంటే మా ఇంట్లో మేము ఏదైతే చేసుకుంటామో అవి మాత్రమే మన వీడియోస్లో షేర్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఇంకా ఏదైనా ట్రావెల్ బ్లాగ్స్ కానీ, ఇంట్లో డైలీ బ్లాగ్స్ కానీ, ఇలాంటివన్నీ కంటెంట్ నేను రకరకాలుగా మారుస్తూ చేంజ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. ఆల్ ఇన్ వన్ ఛానల్ లాగా ఉంటుంది మనది, కలగూరు గంపలాగా మిక్స్డ్ లాగా ఉంటుంది. సో ఈ కంటెంట్లో ఏదో ఒకటి మీకు యూజ్ అయినా చాలు, ఒక షాప్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయినా, ఏదైనా ట్రిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా అది నాకు చాలు. అంటే మన ఛానల్ చూస్తున్నందుకు మీకు ఏదో ఒక చిన్న బెనిఫిట్ జరిగినా
నాకు హ్యాపీగానే అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఆఫ్టర్ లంచ్ అయితే అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి మన ఛానల్కి కూడా, ఇప్పుడు అవార్డు అయితే వచ్చింది. సో ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. సో అవార్డ్ నేను తీసుకుంది మనకి బేబీ మూవీలో హీరో ఉన్నారు కదా విరాజ్ అని, సో ఆయన వచ్చారన్నమాట. సో క్రియేటర్స్ అందరికీ మ్యాక్సిమం ఆయనే అవార్డ్స్ అయితే ఇచ్చారు. సో ఆయన చేతుల మీదుగా అవార్డు అయితే నేను తీసుకున్నాను. సుజన్ జే అమ్మ పాఠశాల తెలుగు ట్యూటోరియల్స్. సుజన్ జే ఉన్నారా? సుజన్ రామకృష్ణ, వెంకట రామకృష్ణ, అగ్రిటెక్ తెలుగు. అవార్డ్ ఫంక్షన్ అయితే అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగిందండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా బాగా సూపర్ సక్సెస్ అయింది. చాలామంది క్రియేటర్స్ వచ్చారు. సో దీంట్లో మీ ఫేవరెట్ యూట్యూబర్స్ కూడా అయి ఉంటారు. అండ్ మీరు ఇందులో ఎవరెవరి ఛానల్స్ చూస్తారు ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నేను ఇప్పుడు ఛానల్ పేర్లు చెప్తూ వెళ్ళాను అనుకోండి, మన బ్లాగ్ అంతా ఛానల్ పేర్లు చెప్పడమే అవుతుంది. చాలామందిని మీట్ అయ్యాను. నాకు తెలిసిన చాలామంది యూట్యూబర్స్, అంటే నేను వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను, వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారనేది నాకు తెలియదు అనమాట. ఇక్కడ అవార్డ్ ఫంక్షన్లో వాళ్ళే వచ్చి హారిక మీ ఛానల్ చూస్తాము మీరు తెలుసు అట్లా చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఈ విధంగా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. అందరం మంచిగా ఎంజాయ్ చేశాము, కొన్ని రీల్స్ కూడా క్రియేట్ చేసుకున్నాము. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మేము చేసిన రీల్స్ అన్నీ కూడా మీరు నా ఇన్స్టాలో చూడొచ్చు. అండ్ షార్ట్ వీడియోస్ కూడా చాలా వరకు ఇన్స్టాలో రిలీజ్ చేస్తున్నాను నేను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయిపోండి. అవార్డ్ ఫంక్షన్కి సంబంధించిన వ్లాగ్ అయితే ఇదండి. ఎక్కువగా షూట్ చేయలేదు నేను. సో అప్పుడప్పుడు చందుని షూట్ చేయమని అడిగితే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాడు, అవన్నీ కలిపి ఒక వ్లాగ్ లాగా ప్రజెంట్ చేశాను. ఎక్కువగా రీల్సే షూట్ చేసుకున్నాం అనమాట. వీడియో అంతా కూడా వర్టికల్గా ఉంది, దాన్ని మనం యూట్యూబ్కి యూజ్ చేసుకోలేము. సో ఉన్నటువంటి ఫుటేజ్తో ఇలా చిన్న బ్లాగ్ అయితే క్రియేట్ చేశాను. ఇది నాకు ఒక పెద్ద మెమరీ అండ్ మీరందరూ ఇచ్చినటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతాను నేను. సో అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ యూట్యూబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో ఇంకా ఇది ఈరోజుకైతే వీడియో, మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.